పల్లె పల్లె
మన జగిత్యాల అపర భగీరథుడు రాష్ట్రంలోనే జగిత్యాలను అభివృద్ధి పాటలు నడిపిస్తున్న మన జగిత్యాల ఎమ్మెల్యే గౌరవనీయులు సంజయన్న గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మన స్థానిక పద్నాల వార్డులో మన హనుమాన్ గుడి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో హరితహారం కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పద్నాల వార్డుకు విచ్చేసిన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ గారికి 15వ వార్డు కౌన్సిలర్ తోట మల్లికార్జున గారికి నా ప్రియతమ నాయకులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అలాగే హరితహారం కార్యక్రమంలో భాగంగా 15వ వార్డులో మరియు 14వ వార్డులో మొక్కల నాటే కార్యక్రమాన్ని కూడా నిర్వహించాము ఆ దేవుడు ఎమ్మెల్యే గారికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాం ఆయన గుర్తుగా ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్ గారికి మరియు ఆ తోటి కౌన్సిలర్లకు మిగతా నాయకులకు యూత్ సభ్యులకు అందరికి మీడియా మిత్రులకు అందరికి నాయకు నమస్కారాలు గతంలో మనం అశోకుడు చెట్లు నాటించడం అనేది మనం పుస్తకాలలో చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం అదే మాదిరిగా మన సీఎం కేసీఆర్ గారు ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పుడు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆరో విడత చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సంవత్సరం ఇందులో భాగంగా ఇప్పుడు చెట్లు నాటుతున్నాము వీటిని భవిష్యత్ తరాలు సీఎం కేసీఆర్ గారు చెట్లు నాటించనని చెప్పి చదువుకునే రోజులు వస్తాయి ఇక అందులో భాగంగా మీ సభ్యులు అందరు కౌన్సిలర్లు ప్లస్ మిగతా నాయకులు యూత్ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని చెట్లు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అలాగే నాటిన చెట్లను కూడా సంరక్షించుకునే బాధ్యత కూడా మనపై ఉన్నది అందరూ ప్రతి ఒక్కరూ ఒక 5 మొక్కలకు తగ్గకుండా నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి అందరూ బాధ్యత తీసుకొని చెట్లు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నుంచి అసెంబ్లీ దాకా సాగిన అటువంటి సంజయ్ అన్న గారి ప్రయాణం ఎంతోమంది యువ నాయకులకు యువత అందరికీ కూడా స్ఫూర్తిదాయకం మరీ ముఖ్యంగా చూసినట్టటువంటి అయితే మా కౌన్సిల్లోనే అంతెందుకు మేమే కూడా ఎంతోమంది యువత ఉన్నాము అలాగే కౌన్సిల్లో యువత ఎక్కువగా ఉన్నారు మొదటిసారిగా వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మరి జగిత్యాల పట్టణ ప్రజలకు యువ నాయకుల్ని కూడా పరిచయం చేసిన ఘనత మా సంజయన్న గారికి దక్కుతుంది ఎందుకంటే కొత్తగా వచ్చిన వారి ఆధునిక ఆలోచనలు అలాంటి ఒక భావాలు కూడా పట్టణ అభివృద్ధికి ఎంతో అవసరమని వారు ఆలోచించి మాలాంటి యువతకి కూడా స్ఫూర్తినిస్తూ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ కూడా రాజకీయాల్లోకి ఆహ్వానించారు సంజయ్ అన్న గారు అలాగే కంటి వైద్యుడిగా ఒక ప్రముఖ కంటి వైద్యునిగా ఎన్నో అటువంటి లెక్కలేనని వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా ఎంతోమంది అభాగ్యులకు కళ్ళు కంటి చూపు లేని వారికి కంటి చూపు కోల్పోయిన వారికి కూడా ఆపరేషన్లు నిర్వహించి కంటికి వెలుగునిచ్చారు మన సంజయ్ అన్న గారు అలాగే ఇప్పుడు కూడా చూసినటువంటి అయితే ఒకవైపు వృత్తి వైద్యాన్ని కంటిన్యూ చేస్తూనే మరొక వైపు ప్రవృత్తి సామాజిక సేవ రాజకీయాలని కంటిన్యూ చేస్తూనే రెండింటిని ఒక్కతాటిపై నిలబెడుతూ కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు దిగ్విజయంగా అలాంటి జననేతకి మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరి తరపున కూడా అలాగే జగిత్యాల పట్టణ ప్రజలందరి తరపున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్క మేము కౌన్సిల్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క పనిలో కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ముందుండి మాకు దిశానిర్దేశం చేస్తున్నారు ముందు నుంచి అలాగే పూర్తి స్థాయిలో కూడా జగిత్యాల నియోజకవర్గం తరపు నుంచి కూడా అభివృద్ధికి సంబంధించి అసెంబ్లీలో కూడా గలమెత్తి మన అవసరాలను మౌలిక సదుపాయాల గురించి కూడా గలమెత్తి కూడా మనకు అక్కడ తెలియజేస్తున్నాం పూర్తి స్థాయి గొంతుక సంజయ్ అన్న గారిది అసెంబ్లీలో మరి ఏకైక గొంతుక ఇప్పుడు ప్రారంభమైంది జగిత్యాల పట్టణ అభివృద్ధి అయినా మౌలిక సదుపాయాల కల్పన అయినా పూర్తి స్థాయిలో సంజయ్ అన్న గారు వచ్చాకనే సంజయ్ అన్న గారి రాకతోనే మొదలైందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే
మా కౌరవ కౌన్సిల్ సభ్యులందరినీ కూడా మాకు ఒక గురువుగా కూడా ప్రతి ఒక్కటి కూడా పాఠాలు నేర్పిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు వారు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని అలాగే వారి రాజకీయ జీవితంలో ఇంకా ఎన్నెన్నో గొప్ప పదవులను అలంకరించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అలాగే మరి సంజయన్న గారు ఎప్పుడు సాదాసీదాగా ఉంటారు మేము వారిని అడగడం జరిగింది పుట్టిన రోజు వేడుకలో కొంచెం జరుపుకుందాము అంటే వారు ఒకటే మాట అన్నారు ప్రపంచమంతా కూడా కరోనా తో విలయ తాండవం చేస్తుంది ఎంతో మంది ఇప్పుడు స్ప్రెడ్ ఎక్కువగా అవుతుంది కరోనా ఇలాంటి పరిస్థితుల్లో నేను చేసుకోను ఇలాంటి అంగులు ఆర్బటాలు ఏమీ వద్దు నన్ను కలవడానికి కూడా దయచేసి ఎవరు రాకండి మీ ఆశీర్వాదాలను అక్కడి నుంచి నాకు అందించండి అని వాడు వేర్కోవడం జరిగింది మరి ప్రజలను అడగడం జరిగింది మరి అంత సాదాసీదాతనం మన అన్నగారి దగ్గరనే కనిపిస్తుంది అలాగే వారి ఆదేశాలకు మేము అనుసరించి కూడా ఈ రోజు కూడా పెద్ద ఎత్తున కాకుండా చాలా సాదాసీదాగా కూడా మరి హరితహారం కార్యక్రమంలో భాగంగా మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరితో కలిసి కూడా మొక్కలు నాటడం జరిగింది వేరే పెద్ద ఎత్తున కూడా ఏమీ పెట్టుకోలేదు ఎందుకంటే సామాజిక దూరం పాటించాలి మరి కరోనా వంటి పరిస్థితులలో లాక్డౌన్ ఉన్న పరిస్థితి కాదు ఇప్పుడు పరిస్థితి మరింత విజృంభిస్తుంది కోవిడ్ 19 వైరస్ అందుకని ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండండి ప్రజలందరూ కూడా దయచేసి సామాజిక దూరం పాటించండి మాస్కులు కూడా ఎప్పటికప్పుడు ధరించండి ఎవరికి వారు ఇళ్లలోనే స్వచ్ఛందంగా ఉండండి అవసరమైతే తప్పకుండా బయటికి రాకండి మరి ఎందుకంటే పట్టణ ప్రజలందరి సౌఖ్యం కూడా మాకు చాలా చాలా ముఖ్యం అభివృద్ధితో పాటు అందుకే ప్రజలందరూ కూడా సహకరించండి అలాగే హరితహారం కార్యక్రమంలో భాగంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటండి అలాగే నాటిన మొక్కల్ని కూడా పరిరక్షించండి ప్రతి ఒక్కరి మీద ఆ బాధ్యత ఉంది అలాగే ఎక్కడికక్కడ వార్డుల్లో కూడా మొక్కల పంపిణీ అనేది మొదలైంది ఇక ముందు కూడా 2 నెలల టైం ఉంది 2 నెలల టైం లో కూడా ఆ మొక్కల పంపిణీ కూడా మొత్తంగా మేము పూర్తి చేస్తాము గౌరవ కౌన్సిల్ సభ్యులందరి సహకారంతో కూడా అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ మరియు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి కూతురు పద్మ గారికి మరియు తోట మల్లికార్జున్ గారికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు మా రాజకీయ గురువు గారు మా పెద్దన్నయ్య గారు జన నేత అపర భగీరథుడు మా సంజయన్న గారికి మా జగిత్యాల పట్టణ అపర భగీరథుడు సంజయన్న గారికి కూడా మరొకసారి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గౌరవ కౌన్సిల్ సభ్యులందరి తరపున మరియు జగిత్యాల పట్టణ ప్రజలందరి తరపున కూడా జై తెలంగాణ